ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచిందో లేదో అప్పుడే చంద్రబాబు గారు అయితే వేట మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది కొన్ని కీలక వ్యవహారాల మీద ఇప్పటికే ఫోకస్ చేశారు ఈ ఈ కోవకు చెందిన ఇప్పటికే ఆ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ గుప్తాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు సీఎస్ జవహర్ రెడ్డిని కూడా కొద్ది గట్టిగానే కడిగేసినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి వంత పాడినందుకు అలాగే ఆ సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు దేశం దాటి పారిపోవడానికి అనుమతి ఇచ్చినందుకు గాను ఆ చంద్రబాబు గారు కొద్ది గట్టిగా నిలదీసినట్టు తెలుస్తుంది ఇక ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహార మరొకసారి తెర మీదకు వచ్చింది తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అతలా కుతలం చేసిందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంపీ విషయాలకు వస్తే జీరో ఎంపీలు ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది అంటే ఏ ప్రభావం పడిందంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నామరూపాలు లేకుండా కూల్చేసిన పరిస్థితి సో ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇప్పుడు తాజాగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట నిజం ఆ ట్యాపింగ్లో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర మీద కూడా విచారణ జరపాలని చెప్పి ఒక స్పష్టమైన ఆ డిమాండ్ అయితే చేయడంతో మరొక్కసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కలకలాన్ని సృష్టిస్తుంది మనం మొదటి నుంచి చెబుతున్నాం రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలకం కాపోతుంది అని ఆధారాలు లేకుండా మనమేం చెప్పలేదు మొట్టమొదటగా శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి బయటకు రాకముందే ఆ పార్టీలో ఉన్న సమయంలోనే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బహిరంగంగానే విమర్శించాడు కొంతమంది అధికారులు నా మీద నిఘా పెట్టారు నేను పది సిమ్ముల్ని మార్చానని చెప్పి స్వయంగా ఆయనే చెప్పిన ట్యాపింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ఈ రోజుకి పోలీసులు అడగలేదు ఆ తరువాత ఇతర నేతలు కొంతమంది చెప్పారు తరువాత నారా లోకేష్ ఐఫోన్కి సంబంధించి యాపిల్ కంపెనీ ఒక నోటిఫికేషన్ కూడా ఒక మెయిల్ పంపడం జరిగింది మీ ఫోన్ని ఎవరో ట్యాప్ చేయడానికి హ్యాక్ చేయడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నారు మీరు అలర్ట్గా ఉండాలని చెప్పి నోటిఫికేషన్ పంపడంతో పాటు ఒక ఈమెయిల్ కూడా నారా లోకేష్కి పంపింది అప్పుడు ఆ ఈమెయిల్ని మొత్తాన్ని ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నాడు నారా లోకేష్ సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఎన్నికలు కరెక్ట్గా హడావిడి మొదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్కి గురైన మాట వాస్తవం చంద్రబాబు గారు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్ వ్యవహారం ఇక్కడ తెలంగాణలో చూడండి ఫోన్ ట్యాప్ చేసిన అందరూ కూడా పరారైపోయారు కొంతమంది సరే కొంతమంది రిటైర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరారైపోయారు అనుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు జైల్లో ఓసల లెక్కెట్టాల్సిన పరిస్థితి చివరికి తెలంగాణలో జడ్జిని కూడా వదిలిపెట్టకుండా హైకోర్టు జడ్జి కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాప్ చేశారు అందులో హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరినీ బెదిరించడం కోసం చివరికి తెలంగాణలో డబ్బులు పంచడానికి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు పట్టుకెళ్లారని చెప్పి వాళ్ళ విచారణలో వాళ్ళే చెప్పారు పోలీసులు దీనికోసం ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు సో అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో జరిగిందనేది ప్రధాన వాదన మరి ఎవరు బాధ్యులు కాబోతున్నారు అంటే డీజీపీ మెడకు చుట్టుకోబోతుందా అంటే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందంటే ఎస్ అవునానే సమాధానం వస్తుంది ఎందుకనంటే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి ఆయనే క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి వచ్చిన వాటిలో ఆయన పాత్ర కూడా ఉంటుంది కాబట్టి అందులోనూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పేరున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా డొక్కా ప్రసాదు సజ్జల పేరును బయటపెట్టి మరి ఆయన ఆధ్వర్యంలో ట్యాపింగ్ జరిగింది అని చెప్పి బల్లగుద్దయన బలంగా చెప్పడమే కాకుండా విచారణ చేయాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు డీజీపీకి అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి మేడకు కూడా ఈ వ్యవహారం చుట్టుకునేటట్టు కనపడుతుంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఆ ఎంక్వైరీ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది దీనికి ఎవరు సమర్థులు ఏ అధికారి చేత ఆ ఎంక్వైరీ వేయించాలి తెలంగాణలో లాగా ఒక పగడ్బందీ ఎంక్వైరీ కమిటీని వేయాలని చెప్పి చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరు ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా ఆల్రెడీ ఒక పరిశీలనకు వస్తున్నట్టుగా సమాచారం అంటే ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టించబోతుంది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా కేసీఆర్ మెడకు చుట్టుకుంది సో అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు ఇద్దరి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనపడుతుంది ఎందుకంటే తెలంగాణ నడిచిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి నడిచాడు ఇక్కడ కేసీఆర్ తుమితే అక్కడ కేసీఆర్ తు జగన్మోహన్ రెడ్డి తుమ్ముతాడు ఇక్కడ కేసీఆర్ తగ్గితే అక్కడ జగన్మోహన్ రెడ్డి దొక్కుతాడు కాబట్టి ఎక్కడను స్ఫూర్తిగా తీసుకునే ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో రెండు రేవంత్ రెడ్డి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం పరిధిలో మొత్తంగా ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లు ఏ విధంగా అయితే ట్యాప్ చేశారో అలాగే అక్కడ కూడా చంద్రబాబు గారు లోకేష్ ఫోన్లు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ట్యాప్ చేసి ఉంటారనే ఒక అనుమానం అయితే కలుగుతుంది సో దీంట్లో అనేక మంది ప్రముఖులు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు ఇతర వ్యాపారులు ఉండొచ్చు సినీ ప్రముఖులు ఉండవచ్చు ఎందుకంటే ఆ బహిరంగంగానే చంద్రబాబు గారికి మద్దతు తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అనేక మంది ట్యాపింగ్లో ఉండుండొచ్చు అలాగే దీన్ని తేగలాగితే డొంకంతా కూడా కదిలే అవకాశం ఉంటుందని చెప్పి ఆ చంద్రబాబు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వైసీపీ ప్రభుత్వాన్ని అంత ఈజీగా అయితే వదిలిపెట్టదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను మించి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టించడం అయితే ఆ ఖాయం ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే ఇప్పుడు వణికిపోతున్నారు రేపు కమిటీ విచారణ లాగితే అందులో పనిచేసినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ ఐజీ స్థాయి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉంది చివరికి డీజీపీ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది వీళ్ళందరికీ మధ్యవర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి డొక్కా వారు ప్రసాద్ స్వయంగా ఆయన పేరే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకోబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ ప్రకంపనలు పుట్టిస్తుంది ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నిదానంగా ఆ కేంద్ర సర్వీసులకు కానీ లేదా సెలవు పెట్టి కానీ ఆ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబు గారితో సహా నారా లోకేష్తో సహా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి సిఐడి చీఫ్ సంజయ్ అమెరికా పారిపోతున్నాడు జులై మూడు వరకు కూడా తనకు సెలవు కావాలని చెప్పి విదేశాలకు ఆల్రెడీ చెక్ చేస్తున్నాడు దీనికి సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఆమోదం తెలిపాడు మరికొంతమంది అధికారులు ఇవాళ రేపట్లో జవహర్ రెడ్డి దగ్గర నుంచి అనుమతి తీసుకుని విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అధికారులు ఆ కేంద్ర సర్వీసుకు లేదా ఇతర మాతృ సంస్థ ఏదైతే ఇతర రాష్ట్రాలు ఉన్నాయో ఆ సర్వీసుకు వెళ్ళిపోవడానికి అయితే ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే కోవలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఇప్పుడు వేరొక రాష్ట్రానికి బహుశా తెలంగాణ రాష్ట్రానికి అయితే వెళ్ళొచ్చు వెళ్ళిపోయేందుకు లేదా కుదరకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయేందుకైతే భారీ ప్రయత్నాలే చేస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ఏది ఏమైనా నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి చంద్రబాబు గారి అనుమతి లేనిదే ఇక్కడ నుంచి అయితే ఎవరు ఆ కదిలే ప్రసక్తే ఉండదు ఇప్పటికే ఎవరైతే సిఐడి చీఫ్ సంజయ్ను అనుమతించారో దాని మీద చంద్రబాబు గారు కూడా ఫైర్ అయినట్టుగా తెలిసింది సిఎస్ జవర్ రెడ్డి మీద ఎవరిని అడిగి నువ్వు అనుమతి ఇచ్చావని సో ఇక నుంచి ఎవరు కూడా రాష్ట్రం వదిలి బయటికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితిలో లేదు నూతన గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని మంత్రిత్వ శాఖలు ఫిల్ అయిన తర్వాత అన్ని శాఖల మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు ఇదే కోవలో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కూడా సపరేట్గా ఒక సిట్ వేసి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఎంతకాలం ట్యాప్ చేశారు ట్యాప్ చేసి ఎటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టారు అనే అనేక విషయాలను బయటికి లాగాల్సి ఉంటుంది ఇది ఒక ఇల్లీగల్ వ్యవహారం అందులోపుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఆ చంద్రబాబు గారికి ఉన్న నేపథ్యంలో ఇంకా ఈజీగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అవసరమైతే పెద్ద పెద్ద తలకాయలు ఉంటే దీన్ని సిబిఐకి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇది పక్కా ఒక ఇల్లీగల్ వ్యవహారం తెలంగాణలోనే జడ్జిలనే ఏకంగా ఆ జడ్జిల ఫోన్లే ట్యాప్ చేశారంటే ఇదే పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండవచ్చు ఎందుకని ప్రతి తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఆ జడ్జిలను బెదిరించడానికో బ్లాక్ మెయిల్ చేయడానికో జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేశారంట సో అక్కడ రామోజీరావు ఫోను అలాగే రాధాకృష్ణ ఫోను రెండు ట్యాప్ చేసి ఉండొచ్చు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడుని ట్యాప్ ట్యాప్ చేసి ఉండొచ్చు సో చెప్పలేం ఏం జరిగిందో కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి ఇప్పుడు తాజాగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సజ్జల ఆధ్వర్యంలో జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అందుకు నేనే ఉదాహరణ అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి ఆ కలకలంగా మారబోతుంది చంద్రబాబు గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలవడంతో అధికారుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది